మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో పేదలను బాధితులుగా చేయవద్దన్న డిమాండ్తో మూసీ నిద్ర కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పలుచోట్ల కమలం నేతలు మూసీ నిద్ర చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన సవాల్తోనే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ పోరాటాన్ని ఒక్కరోజులోనే ముగించాలని భావించటం లేదన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లు కూల్చవద్దంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, ప్రధానంగా డీపీఆర్ సిద్ధం కాకుండానే ఇళ్లను ఎలా కూల్చివేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తులసీరాం నగర్లో మూసీ నిద్ర చేశారు. ఉదయం స్థానిక ప్రజలతో మాట్లాడారు. దీనికి కావలసినటువంటి డీపీఆర్ ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎట్లా కట్టబోతున్నారు, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా, ఈ ఇళ్లన్నీ కూలగొట్టి వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి, శంకరం ఇంటికి కూడా నోటీసు వచ్చింది, ఈ ఇళ్ళన్నీ కూలగొట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా, కమర్షియల్ కాంప్లెక్స్లు కడతారా, ఇది చెప్పాలి. మూడో కార్యక్రమం, మీ డిపిఆర్ ఎప్పుడొస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అప్పు ఎవరిస్తారు, ఇది ప్రజల హక్కు. మలక్పేట మూసారాంబాద్లో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర మూసీ నిద్ర చేశారు. కొత్తపేట చైతన్యపురి డివిజన్లో పలు ప్రాంతాల్లో మూసీ నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణం కోసం కానీ, ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కానీ, ఇంకా అనేక విధాలుగా ఇవాళ స్ట్రీట్ లైట్స్ ఎన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉంటే దాన్ని వినియోగం చేసుకొని హైదరాబాద్ కాపాడుకోవాల్సింది పోయి, మీరు హైదరా అన్నారు, చెరువులు ఆక్రమించిన వాళ్ళను తొలగిస్తే ఎక్కడ అభ్యంతరం పెట్టలేదు, కానీ ఏదో మమ అనిపించి ఇప్పుడు పేదల మీద పడడం అనేదే ఇది సాధించడానికి విషయం. ఖచ్చితంగా ఇది బస్తీ నిధితో భారతీయ జనతా సరిపట్టుకునే లేదు. ఖచ్చితంగా రేపు ఈ ప్రభుత్వం మెడలు వంచే రీతిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుజరాతీ గులాం అని విమర్శించారు రేవంత్ రెడ్డి. సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మిస్తే హర్షించారని, అదే మూసీ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు. గంగానదిని ప్రక్షాళన చేస్తే కూడా బాగుందని కితాబిచ్చారని గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవాన్ని వ్యతిరేకించడం వల్ల రాజకీయంగా బీజేపీకి ఎలాంటి లబ్ది కలగదని రేవంత్ స్పష్టం చేశారు. ఎవరు అడ్డు వచ్చినా మూసీని ప్రక్షాళిస్తామన్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ బనాయా తో వో థాలి బజతా హై, థాలి మారతా హై, తో వహాన్ పర్ 50,000 జ్యాదా పరివార్ లోగోన్ కో వహాన్ సే రీలోకేట్ కియే. జబ్ బహుత్ అచ్చా లగా వో గుజరాత్ మోడల్ పూరా దునియా మే బోల్నే కే లియే కోషిష్ కియే. హైదరాబాద్ మే హమ్ లోగ్ తెలంగాణా రైజింగ్ ప్రోగ్రామ్ మే తెలంగాణా తరక్కీ కర్నే కే లియే కోషిష్ కియే, తో కిషన్ రెడ్డి జీ నే ఉస్కో ఖరాబ్ కర్నే కే లియే కోషిష్ కర్ రహే, క్యూంకి तो कांग्रेस मॉडल अगर इस हिंदुस्तान में सब लोग जानने लगे तो गुजरात मॉडल तो फेल हो गए. तो इसीलिए मोदी जी के परिवार किशन रेड्डी को इस्तेमाल कर रहे हैं. यहाँ जैसा एकनाथ शिंदे जी, अजित पवार जी काम कर रहा है ना, यहाँ के जनता को धोखा देने के लिए, वहाँ पर भी किशन रेड्डी उतना ही काम कर रहा है. तो ये ऐसे कामों से कुछ फ़ायदा नहीं है. जब गंगा नदी రిజనరేషన్ కియే తో బహుత్ అచ్చా దిఖతా హై, జబ్ సబర్మతి రివర్ ఫ్రంట్ బనాయే తో ఉన్కో బహుత్ అచ్చా దిఖతా హై, మగర్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కామ్ కియే తో ఉన్ లోగోన్ కో అచ్చా నహీ దిఖతా హై, వో లోగ్ ఖరాబ్ కర్నే కే లియే కోషిష్ కర్తే హై. తో యే ఐసే కామోన్ సే ఉన్ లోగోన్ కో రాజనీతి మే కుచ్ ఫాయిదా నహీ మిల్నే వాలే హై. హమ్ లోగ్ కుచ్ భీ కర్నే దో, హమ్ మూసీ రివర్ డెవలప్మెంట్ కర్కే హీ రహెంగే.
బీజేపీ నేతల బస్తీ నిద్రపై మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు ముందు మొద్దు నిద్ర విడాలని సూచించారు. కేసీఆర్ డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి మూసీ నిద్ర అంటూ డ్రామాలు చేస్తున్నారంటూ పొన్నం మండిపడ్డారు. రెడ్డి గారు ఆనాడు ఒక బలహీన వర్గాల అధ్యక్షుడు బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారి సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడు నియమించారు. ఈరోజు కూడా మరి కేసీఆర్ గారి సూచన మేరకు కిషన్ రెడ్డి గారు మూసి నిద్రకు వెళ్తా ఉంటున్నారు. ముందు మీ బీజేపీ మొద్దు నిద్రను వదలండి. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రూపాయి ఇయ్యకపోతే చలనం లేదు, వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిందని అధికారులకు మంత్రులకు క్షేత్రస్థాయి సందర్శన ద్వారా అన్ని రకాల నివేదికలు ఇస్తే మొద్దు నిద్ర వదిలేది లేదు, ఒక రూపాయి తెచ్చేది లేదు. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం శాఖకుండి ఒక రూపాయి తీసుకొచ్చి ఇచ్చే శక్తి మొద్దు నిద్ర వదిలేదు.